ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలండి. ఈ నాగుల చవితి రోజు చక్కగా పుట్టలో పాలు పోసి తర్వాత నువ్వులుండలు చేసుకొని ఇంటిల్లి పాది కలిసి ఈ పండుగను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికి పరిచయం చేయాలంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఈ నంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ ని అందరికి పరిచయం చేసి నా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండో, ఈ వంటలు చేద్దాం. సికింద్రాబాద్ నుంచి సునీత గారు వచ్చారు, లెట్స్ వెల్కమ్ హర్. సునీత గారు హాయ్ అండి. హాయ్ శ్రీ. మరి ఆరండో వంటలు చేద్దాం ప్రోగ్రామ్ కి, హరి వెల్కమ్ మీకు. అండ్ అన్నిటికన్నా ముందు నాగుల చేతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో సునీత గారు మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యాంకింగ్ సెక్టార్ లో వర్క్ చేస్తుంటాను. నైస్ అండి. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ పేరెంట్స్ అంతా హైదరాబాద్ లోనే ఉంటారు. సో డాడ్ ఇంట్లోనే ఉంటారు. నైస్. అండ్ ఇవాళ ఏ రెసిపీ పర్చేజ్ చేయబోతున్నారు? ఇవాళ నాగుల చవితి స్పెషల్ కాబట్టి నేను స్వీట్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా. సో ద స్వీట్ నేమ్ వచ్చేసి మనకి కొబ్బరి పాల జున్ను. కొబ్బరి పాల జున్ను. యా, నైస్ అండి, అమేజింగ్. మీకు జున్ను అంటే ఇష్టమా? జనరల్ నార్మల్ మిల్క్ తో కూడా మనం జున్ను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ కొబ్బరి పాలతో జున్ను అనేది ఇట్స్ సంథింగ్ వెరీ హెల్దీ ఫుడ్ అన్నమాట ఫర్ ది చిల్డ్రన్స్ అండ్ ఉమెన్ యాజ్ వెల్. సో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. సో దానికి ముందు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ కొబ్బరి పాలు, తర్వాత బాదం, కాజు, కార్న్ఫ్లవర్, షుగర్, కొబ్బరి తురుము, కిస్మిస్, యాలకులు, పిస్తా. ఓకే అండి. సో మరి స్టార్ట్ చేద్దామా? యా, చేద్దాం. సో ముందుగా మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే, సో బాయిల్ అవుతే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఏదైతే మనం దాంట్లో వేస్తామో అది దానికి స్టిక్గా ఉండదు అన్నమాట. సో మనకి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇంకా సాశ్రీ మీరు చెప్పని, మీరు నాగుల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో? బేసిక్గా నేను చాలా బిజీ షెడ్యూల్. లేదు, నేను ఇక్కడ అలోన్ అంటే నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి మా పేరెంట్స్ ఇక్కడ ఉండరు. సో పెద్దగా నేను నిజంగా ఆనెస్ట్గా అంత పండుగలు నేను సెలబ్రేట్ చేసుకుని ఊరికి వెళ్తాను పండుగలు ఏమన్నా ఉంటే. బట్ నాగుల చవితిలో చిన్న చిన్న ఫెస్టివల్స్ కాకుండా దసరా దీపం, బట్ నేను చిన్నగా ఉన్నప్పుడంతా నా మెమరీ వరకు, సో మా మమ్మీ అయితే పొద్దున్నే లేచి షిల్గో ఇక్కడ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ పుట్టలు అన్ని ఉంటాయి కదా, సో మంచిగా పాలు పోసి మాకు నాగుల చేది అంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది నువ్వులు ఉండలు. సో నువ్వులు, బెల్లం, పల్లీలు, కొంచెం కొబ్బరి ఇవన్నీ కలిపి ఫస్ట్ నువ్వులుండలు చేస్తారు. సో నాకు చాలా ఇష్టం మా మమ్మీ చేసే నువ్వులుండలు అంటే. మిస్ అయిపోతున్నారా? అయ్యా, యాక్చువల్గా బట్ మా మమ్మీ నాకు ఎప్పుడూ అంటే మా ఊరు నుంచి ఫుడ్ వస్తూనే ఉంటది ఎవ్రీ మంత్. సో ఓకే, మిస్సింగ్ ఫీలింగ్ డెఫినెట్ గా ఉంటది, నేను వెళ్తూనే ఉంటాను ఇప్పుడు రెగ్యులర్ గా. సో సో మనకి ఇక్కడ వాటర్ అయితే కొంచెం బాయిల్ అయిపోయింది. సో దీంట్లో మనం ఫస్ట్ కొద్దిగా కొబ్బరి పాలు అనేది యాడ్ చేద్దాం. ఓకే, మనం కలుపుకోవాలి ఇది, ఉండలు కట్టకుండా ఫస్ట్ ఇది మనం కలుపుకోవాలన్నమాట. సో ఇది బాయిల్ అవుతూ ఉంటుంది, ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇంకా మిగిలిపోయిన కొబ్బరి పాలు ఉంది కదా, దీంట్లో మనము కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలన్నమాట. సో జస్ట్ మనం ఒక 2 స్పూన్స్ అలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసినా కూడా సరిపోతుంది. సో ఇది కూడా మనం దాంట్లో డైరెక్ట్ గా వేయొచ్చు, బట్ వేస్తే మనకి ఉండలు కట్టిపోతుంది అన్నమాట. సో మనకి కరెక్ట్ టెక్స్చర్ అనేది రాదు. సో దీంట్లో కలిపిన తర్వాత కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి, ఎందుకంటే పేస్ట్ లాగా కాకూడదు ఇది. సో
ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మనం. ఓకే సిమ్ లో పెట్టాలి ఇది. ఎందుకంటే హై లో పెడితే గనుక మనకి ఎగ్జాక్ట్ అన్నది రాదు, టేస్ట్ కూడా అంతగా రాదు. సో ఫస్ట్ ఈ సిమ్ లో పెట్టుకొని జస్ట్ ఒక 20 మినిట్స్ అలా మనం కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లో మనం షుగర్ యాడ్ చేద్దాం. ఓకే సో మీరే ఏమైనా స్వీట్స్ చేసుకుంటారండి ఇంట్లో నాగుల చవితికి? నాగుల చవితికి స్పెషల్ అయితే మమ్మీయే ప్రిపేర్ చేస్తారు. సో ఇది వేడి అవుతుంది. నెక్స్ట్ మనము కొబ్బరి తురుము యాడ్ చేద్దాం. ఓకే దగ్గర పడాలండి? దగ్గర పడాలి, కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది అంతే. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. యా వెయిట్ చేద్దాం. సో చూస్తున్నారు కదండి ఈ మిక్సర్ అయితే కొంచెం దగ్గర పడిపోయిందండి. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ మనం యాలకుల పొడి వేద్దాం. యాలకుల పొడి కాదు అనుకుంటే మనము వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. సో నేనేంటంటే ఇక్కడ కొబ్బరి టేస్ట్ మనకి తెలియాలి, ఆ స్మెల్ తెలియాలి అని చెప్పేసి నేను యాలకుల పొడి అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే సో ఇది అయిపోయింది. సో మనము దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇది నెయ్యిలో వేగించాల్సిన పని లేదు, మనం డైరెక్ట్ గా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే పిస్తా, తర్వాత బాదం, కాజు. సో కావాలంటే మనం నెయ్యిలో కూడా మంచిగా రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. యా చేసుకొని వేసుకోవచ్చు, బట్ జున్ను కదా అంత రిక్వైర్మెంట్ అనేది అయితే ఉండదు. సో ఒకసారి మనం కలిపేసుకుందాం. సో ఈ రెసిపీ మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? మమ్మీ నేర్పించారు నాకు ఇది. సో మనకి స్టిక్కి టెక్స్చర్ అయితే వచ్చేసింది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బౌల్లోకి చేసేసుకుందాం. ఓకేనా? సో ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది మనకి ఫెస్టివల్స్ లో ఇన్స్టెంట్ గా చేసుకోవాలి అనుకుంటే బాగుంటది. కొన్ని స్వీట్స్ అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, లైక్ అరిసెలు అటువంటివి అయితే మనకి చాలా టైం పడుతుంది. బట్ ఇలాంటివి అయితే మనం ఇన్స్టెంట్ గా జస్ట్ ఒక 20-25 మినిట్స్ లో అయితే మనకి ఫినిష్ అప్ అయిపోతుంది. సో సైజ్ మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం కదా, దీన్ని నార్మల్ గా బాక్స్ లో కానీ లేకపోతే టిఫిన్ బాక్స్ లో కానీ స్టోర్ చేసేసుకొని జస్ట్ ఒక 2-3 అవర్స్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసేస్తే మనకి ఎగ్జాక్ట్ గా టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది, జున్ను రెడీ అయిపోతుంది. ఓకే సో మనం ఇది జస్ట్ ఒక 2 అవర్స్ అలా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం. ఓకే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాం. ఓకే సాయిశ్రీ కొబ్బరి పాల జున్ను రెడీ అండి, టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పు. షూర్ అండి. సో చూస్తున్నారు కదండి జున్ను రెడీ అయిపోయింది, కొబ్బరి పాలతో జున్నది కూడా, వెరీ హెల్తీ రెసిపీ. సో ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కొబ్బరి పాల జున్ను తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, ఇలాచి, చక్కెర, కొబ్బరి పాలు. కొబ్బరి పాల జున్ను తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకుని ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, కొబ్బరి పాలు మిక్స్ చేసి కడాయిలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే అందులో చక్కెర కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలా దాన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించి తర్వాత అందులో కొబ్బరి తురుము, ఇలాచి, పిస్తా, బాదం, కాజు వేసి బాగా మిక్స్ చేసుకుని తర్వాత దాన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, కొబ్బరి పాల జున్ను రెడీ. సో సునీత గారు, ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను కొబ్బరి పాలతో మీరు చేసినటువంటి జున్నుని. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం గిల్ట్ లేకుండా తినొచ్చు, ఎందుకంటే మనం కొబ్బరి పాలతో చేసుకుంటున్నాం కాబట్టి వెరీ హెల్దీ కూడా. వెరీ గుడ్ రెసిపీ. సో నెక్స్ట్ మీరు పర్సెంట్ చేయబో రెసిపీ అండి. నెక్స్ట్ మనం జొన్న రాగి జావా ప్రిపేర్ చేసుకుందాం. జొన్న రాగి జావా. మరి ఈ జొన్న రాగి జావ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. ఫస్ట్ మనకి కాచి చల్లార్చిన పాలు కావాలి, తర్వాత జొన్న పిండి, తర్వాత రాగి పిండి, యాలకులు, షుగర్,
బాదం కిస్మిస్ పిస్తా అండ్ కాజు ఓకే సో స్టార్ట్ చేద్దాం యా చేద్దాం సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం ఓకే స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాం సో జావా అయితే మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా సో జస్ట్ మనం వాటర్ యాడ్ చేద్దాం వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలి मन की वाटर अच्छे बॉइल सो दीं मन फस्टे फस्ट मन रागी पिं या जस्ट टू स्पून मन रागी पिं याद सो मैं इंट्लो जनरल गा रागी चाय चेसुकुंटू उंटारा हां चेसुकुंटू उंटाम एंदुकंटे इदि चाला हेल्दी मन की बिकॉज ई समर लो एक्कुव यूजफुल अवुतुंदि साई श्री बिकॉज एंदुकंटे चाला मन की टेंपरेचर हाई लो उन्नप्पुडु चाला मंदी लाइक सीनियर सिटिजन्स वाळ्ळु वेंटने फेंट अयिपोतुंटारु सन वल्ल सो अप्पुडु मनं इदि इस्ते गनुक वेंटने वाळ्ळकि रिलीफ उंटुंदि सो इदि मन की उंडलु अयिते कट्टलेदु सो मनं इंकोन्नि वाटर याड चेद्दां सो इत मन उल कटक कल कल तर मन नैक्स्ट पाल ऐड दीं फैटलेस मिल्क मन इंका यूजफुल उन्मा सो इत कल नैक्स्ट मन जो पिं याद పాల్ లేకుండా కూడా చేసుకోవచ్చు మనం వాటర్ లో బాయిల్ చేసి వాటర్ లో బాయిల్ చేసుకోవచ్చు బట్ మనం కర్డ్ తో కూడా దీని యూస్ చేసుకోవచ్చు చాలా మంది అయితే పెరుగు అండ్ పాలు ఎక్కువ యూస్ చేస్తుంటారు లైక్ పిల్లలు అయితే నార్మల్ గా పాలు వేస్తే గనుక వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు సో పెరుగు వేస్తే గనుక పెరుగు దాంతో పాటు మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనం బెల్లం యాడ్ చేయట్లేదు షుగర్ యాడ్ చేస్తున్నాం जनरल मन की स्वीट्स अंटे यालकुल फर्स्ट कदा एक्चुअली स्मेल मन की स्वीट्स अर्थम దీని మెయిన్ మనం ఉండల్ కట్టకుండా కలుపుకోవాలి ఓకే తర్వాత మనం నెక్స్ట్ పిస్తా యాడ్ చేసుకుందాం సో మీకు ఏమేం వచ్చండి వంటలు ఏ బాగా చేస్తా జనరల్ గా స్వీట్ ఐటమ్స్ నేను ఎక్కువగా చేస్తుంటా ఎందుకంటే అది తొందరగా అయిపోతుంది కదా ఓకే సో స్వీట్స్ అంటే బానే ఇష్టం మీకు తింటూ ఉంటారా బానే ऐक्चुअल मैं बैठ स्वीट षापो स्वीट वाटपड़ा कदा बट मन इंट्लो मन प्रिपेर चुस्को तीनमे मन की चाल हेल्दी उंटद इंस्टेड आफ् बैठ कटे मन प्रिपेर चुस्कने अभी बहुत सो इधी मैं स्टव आफ सो मन ड्राई फ्रूट्स ऐड नेक्स्ट मन बादाम ऐड चेद्दाम तर्वात सो इदि रेडी अयिपोयिंदंडि यस इदि रेडी अयिपोयिंदि नागल चवती स्पेशल फेस्टिवल जनरल फार्मर्स फेस्टिवल
బాగా ప్రైస్ చేస్తూ ఉంటారు అన్నమాట మనకి ఇక్కడ అయితే దసరా దివాళి మన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా సో మనకి ఫార్మర్స్ రైతులు అంటే వాళ్ళు పామ్ పుట్టలకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో వాటికి వాళ్ళు చలిమిడి అనేది ఒక ఉంటుంది స్వీట్ అది తీసుకెళ్ళి పెడతారు ఎందుకంటే వాళ్ళు అది బిలీవ్ చేస్తారనమాట సో ఎక్కడైతే ఫార్మర్స్ వాళ్ళ పొలాలని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారో సో అక్కడ పాములు పుట్టని పెడితే కనుక అది వాళ్ళకు ఒక దేవుడిలాగా వాళ్ళు భావిస్తారనమాట సో ఎక్కువైతే ఫార్మర్స్ యూజ్ చేస్తారు బట్ ఇక్కడ మనమైతే జనరల్గా టెంపుల్స్కి వెళ్ళి అక్కడ పాలు పోసేసి ప్రేస్ చేసుకొని వచ్చేస్తాం అంతే ఓకే డిష్ అవుట్ చేసేసుకున్నాం మనం మనం గార్నిషింగ్ కోసం బాదం కాజు అండ్ కిస్మిస్ సాయిశ్రీ జొన్న రాగి జావా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు షూర్ అండి సో చూస్తున్నారు కదండి జొన్న రాగి జావా రెడీ అయిపోయింది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఈ లోపు ఒకసారి తయారీ విధానం చూద్దాం జొన్న రాగి జావా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు పాలు జొన్న పిండి రాగి పిండి చక్కెర బాదం జీడిపప్పు పిస్తా కిస్మిస్ ఇలాచి జొన్న రాగి జావా తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన వాటర్ లో రాగి పిండి వేసి కలుపుకోవాలి తర్వాత అందులో పాలు మరియు జొన్న పిండి యాడ్ చేసుకుని కలుపుకోవాలి అలాగే అందులో చక్కెర పిస్తా వేసి కలుపుతూ ఉండాలి జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి కలుపుకోవాలి తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి అంతే జొన్న రాగి జావా రెడీ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి వెరీ టేస్టీ అండి చాలా బాగుంది అండ్ వెరీ హెల్దీ అట్ ద సేమ్ టైం చాలా బాగున్నాయి ఇవాళ మీరు పర్చేస్ చేసిన టూ రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి సో మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో సునీత గారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ యా సో యాక్చువల్లీ చాలా చాలా థ్యాంక్స్ ఈటీవీకి బికాస్ మనకి తెలిసిన వంటలు ఇంట్లోనే చేయకుండా ఇలా స్టూడియోకి వచ్చి చేసి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసేలాగా చేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ వన్స్ అగైన్ ఈటీవీ ఆడియన్స్ అందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు మీకు కూడా అండి మీకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరోసారి నాగుల చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు సునీత గారు నాగుల చవితి సందర్భంగా పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదా ఇంట్లో మరి రెసిపీస్ ని వెంటనే ట్రై చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఆల్సో మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు మరోసారి టేక్ కేర్ అండ్ బై బై